వెల్కమ్ టు శ్రావణి హాస్పిటల్స్ మెడ్ సిరీస్. ఈరోజు గాల్ స్టోన్స్ ఎపిసోడ్ 2లో భాగంగా గాల్ స్టోన్స్ సిమ్టమ్స్ మరియు లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎవరిలో వస్తాయి, ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎవరిలో ఎక్కువగా వస్తాయి, ఎవరు ఎక్కువ అట్ రిస్క్ ఉంటారు, ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇవి ఎక్కువగా ఫీమేల్ ఫ్యాటీ ఫర్టైల్ ఉమెన్ 40 ఇయర్స్ అంటాము. అంటే ఏంటంటే యూజువల్గా ఆడవాళ్ళల్లో 40 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళల్లో, అధికంగా బరువు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే అధికంగా ఫ్యాటీ డైట్ ఆర్ కొలెస్ట్రాల్ డైట్ తీసుకున్న వాళ్ళల్లో, అధికంగా బరువు ఉన్న వాళ్ళల్లో, లేదా అధిక బరువు నుంచి సడన్గా వెయిట్ లాస్ అయిన వాళ్ళల్లో. సో ఇట్లాంటి వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో ప్రెగ్నెన్సీలో, సో ప్రెగ్నెన్సీలో గాల్ బ్లాడర్ యొక్క పనితనం తగ్గి అక్కడ బైల్ ఉండిపోయి ప్రెగ్నెన్సీలో కూడా చాలా వరకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్, సో ఇన్ఫెక్షన్స్ వచ్చి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లో చాలామందిలో హీమోలైటిక్ ఎనీమియాస్ అంటే థాలసీమియా, సికిల్సిల్ ఎనీమియాస్ అంటాం. సో ఇట్లాంటి ఉన్న వాళ్ళలో కూడా గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు ఈ గాల్ బ్లాడర్ సిమ్టమ్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ యొక్క సిమ్టమ్స్, లక్షణాలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సో మన బాడీలో ఈ గాల్ బ్లాడర్ అనేది ఇలా బెలూన్ లాగా ఉంటుందండి. సో తినకముందు ఏమవుతుందంటే ఈ పైత్యరసం అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ పైత్యరసము ఎప్పుడైతే ఇందులో స్టోర్ అవుతూ ఉంటే ఇందులో ఇప్పుడు రాళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మనం ఫుడ్ తింటున్నామో, అంటే ఎక్కువ అధికంగా ఇంకా మనము కొవ్వులు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న డైట్ తిన్నామో, అప్పుడు ఏమవుతుంది, ఈ బెలూన్ ఈ గాల్ బ్లాడర్లో ఉన్న పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్ళాలి. సో చిన్న పేగుల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేస్తుంది, ఇది ఇట్లా అయితే ఆ పైత్యరసం వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇందులో రాళ్ళు ఉంటాయో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఇది ఈ ఇందులో ఈ రాళ్ళు పైత్యరసం ఉంది. సో ఎప్పుడైతే ఇది దాన్ని పంపించడానికి చేస్తుందో ఇప్పుడు చూడండి. సో ఏమైంది, ఈ రాళ్ళు అనేవి ఇక్కడ బ్లాక్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూసినట్లయితే చూసారా, ఈ రాయి ఇక్కడ బ్లాక్ అయిపోయింది. సో పైత్యరసం వెళ్ళట్లేదు, ఇదంతా ఉబ్బిపోయి పైత్యరసం అక్కడ ఆగిపోయి ఈ రాయి అనేది బ్లాక్ అయింది. అయితే ఇది పెద్ద రాళ్ళు ఉంటే ఇట్లా బ్లాక్ అవుతుంది, కానీ కొన్ని కొన్నిసార్లు చిన్న రాళ్ళు కూడా ఉండొచ్చు. సో చిన్న రాళ్ళు ఉంటే ఏమవుతుంది చూడండి, సో ఇట్లా కిందకి జారిపోతాయి. సో ఎప్పుడైతే ఇలా చిన్న రాళ్ళు ఉన్నాయో అవి కిందకి జారిపోయి కింద ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేయడం కానీ, సో ఈ చిన్న రాళ్ళు చూస్తే కింద ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేయడము చేసి గాల్ స్టోన్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. సో ప్యాంక్రియాస్ అనేది వాపు వస్తుంది. ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇది వెళ్ళి ఈ లివర్ గొట్టాలని బ్లాక్ చేసి కామెర్లు, జాండీస్, సో ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది గాల్ బ్లాడర్లో సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి, ఈ రాళ్ళు ఈ గాల్ బ్లాడర్ పనితనము, రాళ్ళు సిమ్టమ్స్ ఫామ్ చేసే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనము కల్లారా చూసాము. తర్వాత ఈ గాల్ బ్లాడర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ సిమ్టమ్స్ అనేది ఎన్ని రకాలుగా మనకి ప్రెజెంట్ అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే విపరీతమైన కుడివైపు ఈ పొట్ట భాగంలో కుడివైపు ఎక్కువ నొప్పి అనేది ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వెనక భాగంలో కూడా నొప్పి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇంకా కొంతమందిలో ఒక 20-30% 20-30% మందిలో ఏమవుతుందంటే ఈ పైభాగం పొట్ట పైభాగంలో గ్యాస్ ట్రబుల్ ఉందండి. అంటే చాలామంది నాకు వచ్చే పేషెంట్స్, సార్ గ్యాస్ ట్రబుల్ లాగా అనిపిస్తూ ఉంది, అప్పుడప్పుడు ఇటువైపు పెయిన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇదేంటి, రెగ్యులర్ గ్యాస్ సిమ్టమ్సా లేకపోతే ఏమన్నా ఇంకేదన్నా ఉందా అంటే, సో ఒక 20-30% మందిలో కామన్గా గ్యాస్ట్రైటిస్ లాగా కూడా గాల్ బ్లాడర్ రాళ్ళు అనేవి ప్రెజెంట్ అవుతాయి. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇది మొదటి దశలో ఇట్లా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. దీంట్లో రెండో దశలోకి వెళ్తే, ఎప్పుడైతే రెండో దశలోకి వెళ్తే, ఇప్పుడు నేను ఇందాక మీకు ఆ బెలూన్ లాగా చూపించాను కదా, సో ఎప్పుడైతే ఆ గాల్ బ్లాడర్ రాళ్ళు అనేవి అక్కడ ఇరుక్కుపోయినాయో ఆ గాల్ బ్లాడర్ అనేది ఉబ్బిపోతుంది. సో ఒక్కసారి మనం ఆ ప్రక్రియను కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఆ గాల్ బ్లాడర్ ఎలా అది ఉబ్బుతుంది ఏంటనేది చూద్దాము ఒకసారి. ఇప్పుడైతే ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేది బ్లాక్ అవుతుందో ఇప్పుడు చూసారా, ఇది ఇట్లా బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. ఎప్పుడైతే ఇట్లా
వాపు వచ్చిందో సో దీన్ని ఏమంటామంటే ఎక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాం. అంటే రెండో దశలో ఇట్లా ఫామ్ అవుతుంది. మొదటి దశలో ఓన్లీ నొప్పి అనేది వస్తుంది, రెండో దశలో ఈ గాల్ బ్లాడర్ అనేది ఇట్లా విపరీతంగా ఉబ్బిపోయి మందులు వాడినా తగ్గనంత నొప్పి ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఎక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాము. సో ఇది ఇలా ఇలా ఇంకా వాపు చెంది కొంతమందిలో పగిలిపోయే అవకాశం ఉంటుంది, కొంతమందిలో ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చి వచ్చి ఏమవుతుంది గాల్ బ్లాడర్లో చీమ్ అనేది పట్టేసేసి ఆ చీమ్ అంతా చుట్టుపక్కల మొత్తం మన పేగుల్లోకి వీటిల్లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ గాల్ బ్లాడర్ ఉబ్బి ఉబ్బి ఏమవుతుంది దాని రక్త సరఫరా అనేది తగ్గిపోయి గ్యాంగ్రీన్ ఆర్ పర్ఫరేషన్ అంటే ఏంటంటే గాల్ బ్లాడర్ కుళ్ళిపోయి పగిలిపోతుంది అనమాట. సో దాన్ని గ్యాంగ్రీన్ ఆర్ పర్ఫరేషన్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అంటారు. ఇంకా కొంతమందిలో ఏమవుతుంది అంటే ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు అనేది కిందకి జారి జాండిస్ అనేది వస్తుంది. సో కామెర్లు వస్తాయి. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటాం. అంటే లివర్ గొట్టాలని బ్లాక్ చేసి ఇది జాండిస్ కానీ కామెర్లు కానీ వస్తుంది. దాంతోపాటు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది, విపరీతమైన చలి జ్వరం అనేది వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎక్యూట్ కొలాంజైటిస్ ఆర్ సిబిడి స్టోన్స్ ఆర్ ఎక్యూట్ కొలాంజైటిస్ అంటాం. సో ఇంకా కొంతమందిలో ఇందా చెప్పినట్టు ఆ చిన్న రాళ్ళు అనేవి జారిపోయి సో అవి ప్యాంక్రియాటిక్ డక్ట్ అనే దాన్ని బ్లాక్ చేసి ఎక్యూట్ గాల్ స్టోన్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే ప్యాంక్రియాస్ అనేది విపరీతంగా ఉబ్బుతుంది. సో చాలా సివియర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే ఇట్లా రకరకాలుగా మనకి ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని స్టేజ్ వన్ దశలో కానీ మనం గుర్తించి స్పెషలిస్టులు కానీ కన్సల్ట్ చేస్తే ఈ రెండవ స్టేజ్లో ఉన్న సింప్టమ్స్ వీటిల్లోకి వెళ్లకుండా ఉంటుంది. సో స్టేజ్ వన్లో ఎప్పుడైతే మనకి కుడివైపున నొప్పి వస్తుంది లేకపోతే పైభాగంలో నొప్పి వస్తుంది అనుకుంటే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు డాక్టర్ని చేయాలి అంటే ఎప్పుడైనా మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే విపరీతమైన నొప్పి కుడి భాగంలో కానీ పైభాగంలో కానీ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది.